ఖమ్మం నగరంలోని నూతన బస్ స్టేషన్ లో లీగల్ సర్వీస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో వెనుకబడిన పేద ప్రజలకు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న లీగల్ సర్వీసులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులకు వెల్లడించారు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా యావత్ భారతదేశంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశానుసారము నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీస్ రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తారీఖు నుంచి జరుపుకోమని అన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్యాన్ ఇండియా అవేర్నెస్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ యాక్టివిటీస్లో భాగంగానే ఈరోజు మనము ఖమ్మం పట్టణంలోని బస్టాండ్లో లీగల్ సర్వీసెస్ ఎగ్జిబిషన్, అంటే లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ ఎటువంటి సహాయము చేస్తుంది, ఎవరు లీగల్ సర్వీసెస్కి ఎలిజిబుల్, ఎవరు లీగల్ ఎయిడ్కి ఎలిజిబుల్, మా స్కీమ్స్ ఏమున్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్, పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్, పూర్ పేద వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, తర్వాత చిన్నపిల్లలకి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, మహిళలకు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టేసి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ లీగల్ సర్వీసెస్ ఎగ్జిబిషన్ని ఈ బస్టాండ్లో ఏర్పరచడం జరిగింది. ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కారణము ఇక్కడ ప్రతిరోజు 2400 బస్సులు ఈ బస్టాండ్కి వస్తూ ఉంటాయని మేము ఇన్ఫర్మేషన్ సేకరించాము. దాంట్లో 40,000 ప్యాసింజర్లు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తుంటారని చెప్పేసి కూడా ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా ప్రయాణికులందరికీ మా విజ్ఞప్తి, ఈ లీగల్ సర్వీసెస్ ఎగ్జిబిషన్ను చూసేసి వాళ్ళకి ఏ రకంగా లీగల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఏ రకంగా అయినా సహాయం అయినప్పుడు కూడా మా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టాము, మా నెంబర్లు కూడా పెట్టాము, మేము ఉచితంగానే సలహా ఇస్తాము. వాళ్ళు ఏమైనా కేసు వేసుకుంటున్నా కూడా ప్రీ లిటిగేషన్ కేసు, పిఎల్సీ కేసు కూడా చేసేసి వాళ్ళ కేసుని సాధ్యమైనంత తొందరగా చేస్తాము. న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసులు వాటికి పేదలు ఎవరైనా అడ్వకేట్ పెట్టుకోలేని వాళ్ళకి కూడా అడ్వకేట్ని పెడతాము. మా ప్యానెల్ లాయర్లు అందరూ కూడా వీళ్ళు మా ఇలాంటి వాటికి అక్టోబర్ 2 నుంచి మాతో పాటు కోఆపరేట్ చేస్తున్నారు, ప్రతి విలేజ్లో తిరుగుతూ ఉన్నారు, ప్రతి విలేజర్కి న్యాయం ఏ రకంగా చేరువకు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు నేను వాళ్ళందరికీ కూడా మీ ముందు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ క్యాంపు ఖమ్మం బస్టాండ్లో పెట్టడం చాలా విశేషము. మరి అందరికీ న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియపరచడానికి మీ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపు కూడా ఈ నిరూపించడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఈ నల్సా మొబైల్ యాప్, మొబైల్లో కూడా నల్సా అనే దాని గురించి యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కేసుకు సంబంధించిన కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మొబైల్ యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిని చూసుకోవచ్చు. అదేవిధంగా బాల్య వివాహాలు నిరోధించడానికి తొందరపడి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా, అదేవిధంగా పిల్లలు స్కూల్స్కి వెళ్లకుండా మరి పనులు చేసుకునే పిల్లల్ని కూడా మరి వాళ్ళని స్కూల్కి పంపించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి మరి డబ్బులు పెట్టుకోలేక మరి న్యాయం జరిగిద్దో లేదో అని భయపడేటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఫ్రీ సర్వీస్ కూడా ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరి కోర్టు ద్వారా మేమందరం మనం చూస్తున్నాం. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని, రూప ఖర్చు లేకుండా లీగల్ సెల్ అథారిటీ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగా కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించాలని, పిల్లలపైన, మహిళలపైన, వృద్ధులపైన భారత రాజ్యంలో కొత్త చట్టాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం సార్. అదేవిధంగా ఈరోజు మన భార్యాభర్తల విషయంలో కానీ, భూతాగాదాల విషయంలో కానీ ఆ చట్టాల గురించి తెలియని వారికి కోర్టు ద్వారా ఎలా న్యాయం చేకూరుస్తున్న విషయం కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం కోసం మా ఖమ్మం డిఎల్ఎస్సి అథారిటీ వారు నిర్మించిన ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాం సార్.